నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. అనేక సామాజిక గీతాలతో ముందుకొస్తూ అనేక మంది కళాకారులను, రచయితలను, కవులను పరిచయం చేయడంలో బిల్ టీవీ ముందుకు వెళ్తూ ఉంది. అందులో భాగంగానే ఒక పల్లెటూరు నుండి గ్రామీణ నేపథ్యం కలిగి పేరులో పాలు ఉన్నప్పటికీ పాటల ధారను పారిస్తూ పాటల ఊటను ఊరదీస్తున్న ప్రముఖ కవి, రచయిత, కళాకారుడు, సంగీతకారుడు కూడా అయినటువంటి కోట్ల కోట్ల మిలియన్ ప్రజల గొంతుల్లో నానుతున్నటువంటి పాల్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన పాటల ఊటను మనము బయటికి తీసే ప్రయత్నం చేద్దాం. సార్, నమస్తే. సార్, నమస్తే అండి. చెప్పండి సార్, మీ నేపథ్యం ఎక్కడి నుండి మొదలైంది, అసలు మీ ఎక్కడండి మీ ప్రాపర్? సార్, ముందుగా బెల్ టీవీ వారికి ధన్యవాదాలు. ప్రస్తుతం సమాజంలో ఎంతోమంది కళాకారులు పల్లెల్లో ఉండి తన పాటలు తనే పాడుకుంటున్నాడు తప్ప సమాజాన్ని తెలియడం కోసం ఒక మీరు ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి బెల్ టీవీ ద్వారా ప్రజలకు, ఎవరైతే కళాకారులు కాదు కళా పోషకులు ఉంటారు, కళా పోషకులకు ఈ అవకాశాన్ని మీరు కల్పిస్తున్నందుకు మీ బెల్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్, మాది సూర్యాపేట జిల్లా, ఉమ్మడి నల్గొండ, నూతనకల్ల మండలం, లింగంపల్లి గ్రామం, పల్లెటూరి వాతావరణం. మా గ్రామం పేరు లింగంపల్లి, మా నాన్న పేరు వెంకట నర్సు, మా అమ్మ సాలమ్మ. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? వ్యవసాయ కుటుంబం. వ్యవసాయ కుటుంబం మొదటి నుంచి వ్యవసాయ కుటుంబం. మరి మీకు ఈ పాటల ధార ఎట్లా వచ్చింది? అమ్మ నాన్న ద్వారానే వచ్చింది. అమ్మ నాన్నలకు అంటే పాడటము, అమ్మ నాట్లేస్తూ పాటలు పాడేది, నాన్నగారు వ్యవసాయ పనులు చేస్తూ ఆయన కూడా పాటలు పాడేవారు. వాళ్ళ ద్వారా మనకు పాటలు అభినాయి. అది తర్వాత నేను డిగ్రీ చదువుకున్న తర్వాత పాటలు రాయాలనే తపన కలిగి రాశాను. ఎప్పుడు మొదలైన మీ పాట? నా పాట ప్రస్తావన 7th క్లాస్, 8th క్లాస్ టైంలో. గుర్తున్నాయి పాటలు? అమ్మ పాడే పాట కానీ, అమ్మ కృష్ణారెడ్డి గారని సోషల్ టీచర్ ఉండేవాడు ఆయన, నాకు ఈ సాంస్కృతిక గురువు. నాలో ఉన్న పాటల పల్లవులను బయటికి తీసి పాడతాడని పాటలు పాడిపించాడు. నేను మొదటగా పాడిన పాట, జొన్న చేలో మంచ మీద జోరుగా నిలుచున్న పిల్ల, జొన్న చేలో మంచ మీద జోరుగా నిలుచున్న పిల్ల, ఊస బియ్యం దూసి పెడతావా, ఓ చిన్నదానా దోసకాయలు గీసి పెడతావా, ఓ చిన్నదానా దోసకాయలు గీసి పెడతావా, ఊరి వారి చేల మీద జోరు చానా చూపుతావు, ఊరి వారి చేల మీద జోరు చానా చూపుతావు, ఎందుకొచ్చిన మికిలి వేషాలు ఓ పోకిరోడా, మంది చూస్తే మండి పడతారు, ఓ పోకిరోడా, మంది చూస్తే మండి పడతారు, లేత లేత కంకులేరి చేతి కొద్ది గింజరాల్చి, లేత లేత కంకులేరి చేతి కొద్ది గింజరాల్చి, పిడికెడు పిసికిల్లు పెడతావా, ఓ చిన్నదానా పలుగురాళ్ళే ఒత్తి పెడతావా, ఓ చిన్నదానా పలుగురాళ్ళే ఒత్తి పెడతావా, మోటు పడ్డా చేను చూస్తే మాట వస్తది ఇంటి కాడ, మోటు పడ్డా చేను చూస్తే మాట వస్తది ఇంటి కాడ, ఎందుకొచ్చిన వెకిలి వేషాలు ఓ పోకిరోడా, సందకాడ తీసుకుందువులే, ఓ పోకిరోడా, సందకాడ తీసుకుందువులే. ఏడో తరగతిలో ఈ పాటకు అర్థం తెలుసా మీకు అప్పుడు పాడినప్పుడు? తెలియదు. ఈ పాటను ఇంటర్ డిగ్రీ టైంలో విపరీతంగా నేను కాలేజీలో పాడాను, బాగా పాడాను. నేను తర్వాత డిగ్రీ చదువుతున్న సమయంలో కల్చరల్ సెక్రటరీగా నేను ఎస్ఎఫ్ఐ నుంచి పోటీ చేసి ఎస్వీ కాలేజీ సూర్యాపేటలో. ఎస్ఎఫ్ఐ నేపథ్యమా మీది? నేపథ్యంలో ఉండి ఈ పాటను పాడి నేను కల్చరల్ సెక్రటరీ గెలిచాను. ఈ పాట ద్వారానే అందరిని ఆకర్షించి ఆకర్షించుకొని కలిసి సెక్రటరీగా గెలిచాం. అలాంటి భావాలతో ఉన్నవాళ్ళం అమ్మా నాన్న
ఆశీర్వచనాలే నాకు ఈరోజు పాటలు పాడడానికి. అమ్మ నాన్న పాడిన పాట ఏమన్నా పాడగలరా? నాన్నగారు భాగవతాలు పాడేవారు. భాగవతాలు, ఆహా, ఓకే ఓకే. అది సెంచు లక్ష్మి నాటకంలో ఎందుకలగినావే బామా ఏమనంటి నిన్ను, ఎందుకలగినావే బామా ఏమనంటి నిన్ను, ముందుగా పోదము గరుడాద్రికి పునతి వేగ రావే, ముందుగా పోదము గరుడాద్రికి పునతి వేగ రావే. అప్పుడు ఆమంటది అపురి చూసుటకు బ్రహ్మ కుహల విగాద చెలియా, అపురి చూసుటకు బ్రహ్మ కుహల విగాద చెలియా, గోపురంబులు మేడలు మిద్దెలు కొనది కములు అని అంటారు. ఇంకా ఏమి గలవు నరహరి, ఇంకా ఏమి గలవు నరహరి బొంకకు నా తోటి, బంకు బుద్ధులు మానుము నరహరి సంకటంబు దోసే. ఆ డిగ్రీ తర్వాత మీరు మరి ఈ జానపదాలు కానీ మరి కమ్యూనిస్టు భావజాలం అంటున్నారు, కమ్యూనిస్టు నుంచి వచ్చినట్టున్నారు, కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి పాటలు పాడేవారా? చిన్న పాప సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుతుంది, ఆ చిన్న వయసులో తల్లి తన బిడ్డను అమ్ముదాలని ప్రయత్నం చేస్తుంది. ఆ తల్లి అంటది, ఆ బిడ్డ అంటది, అమ్మ నన్ను ఎందుకు అమ్ముతాను, నేను చేసిన తప్పేంటి అని సందర్భం సార్. అమ్మా నన్నమ్మకమ్మా, అమ్మా నన్నమ్మకమ్మా, నేను ఆటాడుకునేటి బొమ్మను కాను, అమ్మా నన్నమ్మకమ్మా, అమ్మా నన్నమ్మకమ్మా, నేను ఆటాడుకునేటి బొమ్మను కాను, అమ్మా నన్నమ్మకమ్మా, అమ్మా నన్నమ్మకమ్మా, నేను సంతల దొరికేటి సరుకును గాను, అమ్మా నన్నమ్మకమ్మా, అమ్మా నన్నమ్మకమ్మా, నేను సంతల దొరికేటి సరుకును గాను, అమ్మా నన్నమ్మకమ్మా. ఆనాడు మీ అమ్మ నిన్నమ్మినట్టయితే, ఆనాడు మీ అమ్మ నిన్నమ్మినట్టయితే, ఆనాడు మీ అమ్మ నిన్నమ్మినట్టయితే, నన్నెట్ట కన్నువే నా కన్న తల్లి, అమ్మా నన్నమ్మకమ్మా, నేను ఆటాడుకునేది బొమ్మను కాను, అమ్మా నన్నమ్మకమ్మా. కడుపులున్నప్పుడు చంపినా బాగుండు, కడుపులున్నప్పుడు చంపినా బాగుండు, గొంతు విసికి నన్ను వేసినా బాగుండు, ఏ అమ్మోరికైనా బలి ఇచ్చినా బాగుండు, కొన్న తల్లి కూడా నన్నమ్ముతాదే, కన్న తల్లి నీవు కనికరించే తల్లి, అమ్మా నన్నమ్మకమ్మా, నేను ఆటాడుకునేటి బొమ్మను కాను, అమ్మా నన్నమ్మకమ్మా, నేను సంతాలు దొరికేటి సరుకును గాను. ఎట్లా మీకు రాయాలనిపించింది, ఏ పాట రాశారు ఫస్ట్? అంటే మాకు పల్లెటూరు ఊళ్ళల్లో భూస్వాములు ధరలు వాళ్ళు రాజ్యం అంటే ఏదో వాళ్ళ చేతిలో నిరంకుశత్వం లేదు కానీ చదువుకోకుండా అణిచివేయడం అలాంటివి జరుగుతుండే, మనం చూస్తుంటే కూడా కనపడుతుంది కాబట్టి ఆ ఊరి వాతావరణాన్ని బట్టి కూడా మనం మార్పు జరగాల్సి జరగాలి. ఓకే, ఆ పోరాటంలో భాగంగా అంటే పోరాటం మనం పోరాటం చేసి ఉద్యమాలు చేసి చేయలేదు కానీ ఏంటంటే ఒక విప్లవాత్మకమైనట్టు మార్పు రావాలని, ప్రజలు అంటే సబ్బండ కులాలు కలిసి అందరు కలిసి జీవించాలని. ఆ రోజుల్లో కూడా ఒక కులం మతం అనేది లేకుండా ఊళ్ళో అందరు కలిసి బాబాయ్ అన్నయ్య తమ్ముడు అని చెప్పి ఉండే. 1947 లో మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ 50 నేను నా పుట్టుక 65 పీరియడ్లో అందరూ బాగా కలిసి ఉండేవాళ్ళు. ఊరిలో వాతావరణాన్ని బట్టి మార్పులు వచ్చాయి. ఆ మార్పులో భాగంగానే ప్రతి మనిషి కూడా ఒక ప్రతిఘటించడం మొదలుపెట్టి అంతే. ప్రతిఘట అనేది ఏదో రాజ్యం మీద కాదు, ఉన్నటువంటి మనుషుల మీద జరిగేది. ఓకే, ఆ నేపథ్యంలో మీరు పాటలు రాయడం మొదలు పెట్టారా? అంతే. ఏం పాట రాశారు అప్పుడు ఫస్ట్? అది నల్గొండ జిల్లా, అప్పట్లో గద్దరన్న పాటలు రాసేవాడు ఆయన కూడా. ఆయన రాసిన ఆయన రాసిన పాటకే పల్లవి తీసుకొని ఆయన ట్యూన్ రాసా. ఆయన రాసింది ఏంటంటే దళిత పులులమ్మ, దళిత పులులమ్మ, కరంచెడు భూస్వాములతోనే కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ, కరంచెడు భూస్వాములతో
అలాగే కలబడి నిలబడి పూర్వ చేసిన తల్లిత పులులమ్మ. దాని మీద మన నల్లగొండ జిల్లా తీసుకొని నల్గొండ జిల్లా రోయన్న నల్గొండ జిల్లా రోయన్న నైజాము జవాబు తర్కరుగు గోతులు దొవ్వి గోరి గడదమని రజాకారులతో రణం చేసిన నల్గొండ జిల్లా రోయన్న నల్గొండ జిల్లా రోయన్న నైజాము నవ్వాబు తర్కరుగు గోతులు దొవ్వి గోరి గడదమని రజాకారులతో రణం చేసిన నల్గొండ జిల్లా రోయన్న నల్లగొండలో గరదక పల్లె పల్లె పేరురా పాతర్ల పాడు పల్లె పేరురా పాతర్ల పాడు పల్లె పేరురా పాతర్ల పాడు పూసరి నాకులు పేరు చెప్పితే పోలీసోళ్ళు మరి నీళ్లు దాగలే పోలీసోళ్ళు మరి నీళ్లు దాగలే పోలీసోళ్ళు మరి నీళ్లు దాగలే అరుడు గట్టిన కమ్యూనిస్టురా భూస్వాములకు రై బలిస్తురా భూస్వాములకు రై బలిస్తురా పది మంది రజాకారులను తొడమిద పెట్టి మెడలు నరికిన నల్గొండ జిల్లా రోజన్న నైజాము నవ్వాబు సర్కరుకు గోతులు దొవ్వి గోరి గడదమని రజాకారులతో రణం చేసిన నల్గొండ జిల్లా రోజన్న. పోరాటం చేసినటువంటి వారిని కీర్తిస్తూ రాసినప్పుడు ఇంటర్ డిగ్రీ సమయం గద్దరణ అంటే అది ఒక యుద్ధ నౌక. యుద్ధ నౌక అనే సంగతి కూడా మనకు తెలియదు, ఆయన చూడడం కూడా తెలియదు, కానీ అలాంటి గొప్ప వ్యక్తి బాణీని తీసుకొని రాయడం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఎట్లా ఈ జానపద గేయాలకు ఎట్లా మళ్ళీ మీరు జానపద పాటలు ఇప్పటికీ ఎన్ని పాటలు రాసుంటారు మీరు? 1000 పాటలు దాకా రాశారు. ఇప్పటిదాకా 1000 పాటలు దాకా పాటలు దాకా రాశారు. ప్రాచుర్యం చెందిన ఇప్పటికి మీ పాటలు యూట్యూబ్ లో కూడా దాదాపు ఒక 100 పాటలు. అవును, మిలియన్ల కొద్దీ వ్యూస్ కూడా వస్తున్నాయి మీ పాటలకి. ఆ పాటలలో ఒకటి ముఖ్యమైనటువంటి పాట ఒకటి బాడని, అత్తగారింటికి కొత్తంగా పోతున్న ఉయ్యాలో టుంగుటుయ్యాలో గుత్తంగా నారేగా గుట్టాలెటైరలు ఉయ్యాలో టుంగుటుయ్యాలో అత్తగారింటికి కొత్తంగా పోతున్న ఉయ్యాలో టుంగుటుయ్యాలో గుత్తంగా నారేగా గుట్టాలెటైరలు ఉయ్యాలో టుంగుటుయ్యాలో సూపులకేమో సుందరంగినట్ట ఉయ్యాలో టుంగుటుయ్యాలో చూడంగా మావో సూపులకు నచ్చాలి ఉయ్యాలో టుంగుటుయ్యాలో సూడగారింటికి కొత్తంగా పోతున్న ఉయ్యాలో టుంగుటుయ్యాలో గుత్తంగా నారేగా గుట్టాల టైలర్ ఉయ్యాలో టుంగుటుయ్యాలో పేరు అడ్లావాణి ఫేమస్ టైలర్ ను ఉయ్యాలో టుంగుటుయ్యాలో గుత్తంగా నీరేగా గుట్టిస్తనే పిల్ల ఉయ్యాలో టుంగుటుయ్యాలో పేరు అడ్లావాణి ఫేమస్ టైలర్ ఉయ్యాలో టుంగుటుయ్యాలో గుత్తంగా నీరేగా గుట్టేస్తనే పిల్ల ఉయ్యాలో టుంగుటుయ్యాలో పదునైన సూదితో గుట్టేస్తనే పిల్ల ఉయ్యాలో టుంగుటుయ్యాలో చూడంగా నీ బావ సూకులకు నచ్చేవు ఉయ్యాలో టుంగుటుయ్యాలో అత్తగారింటికి కొత్తంగా పోతున్న ఉయ్యాలో టుంగుటుయ్యాలో గుత్తంగా నారక గుట్టాల టైలర్ ఉయ్యాలో టుంగుటుయ్యాలో. ఈ పాట గడ్డం రమేష్, ఓకే, గడ్డం మ్యూజిక్ అని జగిత్యాల, ఓకే ఓకే, తను మంచి గాయకుడు, శిరీష అని చెప్పి అమ్మాయి కొత్తగా పరిచయం పాడిచ్చారు, వాళ్ళిద్దరితో పాడిపించాను. మిలియన్లలో బాగా ప్రాచుర్యం పొందింది. దానికి మాత్రంగా 1, 2, 3 వస్తాయి, బాహుబలి 1, బాహుబలి 2, బాహుబలి అట్లా అట్లా 3 పాటలు కూడా చేసినారు. దాన్ని మీకేమనిపిస్తుంది, అంత ప్రజాదరణ పొందినటువంటి ఆ పాట వల్ల మీకేమనిపిస్తుంది? గొప్ప ఫీలింగ్ ఉండదు, ఎందుకంటే రోజు చేసే పని అయితే నాకు రోజు రాస్తుంటారు, పాటలు రాయడం రోజు పాడడం నా దినచర్య. ఓకే, అనుకుంటే ఒకరోజు 4 పాటలు రాస్తా, ఒక పాట రాయడానికి వారం 10-20 రోజులు కూడా పట్టినట్టు సందర్భాలు ఉన్నాయి. ఓకే, ఎందుకంటే అక్షరాలు దొరకడం కోసం, రాగం దొరకడం కోసం, మ్యూజిక్ రాయడం కోసం, వెతుకులాట కోసం పేపర్లు చదివి ఒక పాట రాయాలంటే ఒక రచయితగా తను ఒక కాన్పు కనాలి. ఒక పాట ఉద్భవించాలంటే తను ట్యూన్ ఎన్నుకొని ఒక పల్లవి తయారు చేసుకొని చిన్నాలు తయారు చేసుకొని పాట రాయడం అనేది ఒక బిడ్డను బయటకు తీసినట్టు. ఓకే, ఆ పాట ఎదగాలి. ఎదగాలంటే ఆ పాటకు సంగీతం, పాట పాడినటువంటి గాయకుడు గాయకురాలు కానీ, ఆ పాటకు సంగీతం సమకూర్చినటువంటి వాళ్ళు కానీ, సంగీతం అన్ని కూడా అన్ని కలబోతతో వస్తేనే ఆ పాట నిలుస్తుంది. అలా నాయి 100 పాటలు
బాగా ఫేమస్ అయింది యూట్యూబ్ లో మిలియన్ మిలియన్ లో కూడా పాలు అంటే బాగా వచ్చేస్తున్నాయి. జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిలా నీ కూత నా కూత నిన్ను నెలపుతో జిమ్మెదారి కోయిలా జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిలో నీ కూత నా కూత నెలపుతో జిమ్మెదారి కోయిలా జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిలా నీ కూత నా కూత నిన్ను నెలపుతో జిమ్మెదారి కోయిలా జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిలో నీ కూత నా కూత నిన్ను నెలపుతో జిమ్మెదారి కోయిలా. మాఘమాసం వచ్చింది మందలియ వస్తదా మాఘమాసం వచ్చింది మందలియ వస్తదా మాఘమాసం వచ్చింది మందలియ జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిలా నీ కూత నా కూత నిన్ను నెలపుతో జిమ్మెదారి కోయిలా జిమ్మెదారి కోయిలో జిమ్మెదారి కోయిలో నీ కూత నా కూత నిన్ను నెలపుతో జిమ్మెదారి కోయిలా. ఈ పాట లావణ్య ఓకే సిద్దిపేట పక్కన చిన్న కోడూరు అని విలేజ్ ఇంటర్మీడియట్ అమ్మాయి ఓకే ఆ పాటకు ఒక అందమైన స్వరాన్ని ఇచ్చి 11 మిలియన్ల వ్యూస్ వచ్చింది. ప్రవీణ్ కైతోజ్ అని సిద్దిపేట అతను మ్యూజిక్ డైరెక్టర్ ప్రమాణమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఆ పాట అల్చల్ ఆ పాట మీద ఫస్ట్ ఈ సాంగ్ వచ్చింది తర్వాత డీజే వచ్చింది. ఒక 8వ తరగతి అమ్మాయితో ఎక్స్పెరిమెంటల్ చేస్తే ఈ పాటకు 11 మిలియన్లు ఇస్తే ఆ అమ్మాయితో చేస్తే 13 మిలియన్లు వచ్చింది. అదే పాట డీజేలో అట్లా చాలా వచ్చింది. అలాగే లక్ష్మీ అని సింగర్ ఆదిలాబాద్ అమ్మాయి ఆమెతో కూడా దాదాపు 10-15 పాటలు పాడించింది. అంటే చాలా మంది కళాకారులతో సాంగ్స్ పాడు లక్ష్మితో పాడించిన పాట మా అమ్మకొక్క బిడ్డను వంద అలసంద మామను 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 నాగులో అరే నాగులో అరే నాగులో శిలకోలే ఉన్నదాన్ని రా నాగులో శిలకోలే ఉన్నదాన్ని రా నాగులో చిత్రాల నడుము దాన్ని రా నాగులో చిత్రాల నడుము దాన్ని రా నాగులో అమ్మకొక్క బిడ్డను అందాల సంద మామను అమ్మకొక్క బిడ్డను అందాల సంద మామను నాగులో నాగులో చిరంచు చిన్నదాన్ని రా నాగులో చిత్రాల నడుము దాన్ని రా నాగులో చిరంచు నడుము దాన్ని రా నాగులో చిత్రాల చిన్నదాన్ని రా నాగులో. ఈ పాట కూడా 5 మిలియన్ల పైన ఓకే 5 మిలియన్ల పైన ఇది వచ్చేసింది. ఇప్పుడు మీరు వరుసగా 3 పాటలు తీసినారు కదా అత్తారింటికి సంబంధించినది, ఇప్పటి వరకు ఎన్ని పాటలు వచ్చినాయి? 3 వచ్చినాయి. ఏంది అసలు అట్లా తీయడానికి కారణం ఏంది? ఏంది 3 పాటలలో ఏముంటుంది, ఇంకా రాబోతుందా, ఇంకేమన్నా దాని మీద? పల్లెటూళ్ళలో నాట్ నౌ, నాకంటే పూర్వం ఓకే ఓకే ఒక ఆడపిల్ల అత్తారింటికి పోవాలంటే మంచి గాజులు మంచి జాకెట్ మంచి బొట్టు పెట్టే. ఇప్పుడు అంతా మోడర్న్ అయిపోయింది. బొట్టు పెట్టి అంటే ఒక బూరుగు చెక్కతో ఒక పెట్టె చేసి అందులో అద్దం దువ్యాన కుంకుమ ఇవన్నీ అందులోనే ఉండేది. మేనమామలు పెట్టేది బొట్టు పెట్టే, కాళ్ళకు పట్టీలు మేనమామ పెట్టాలి, బొట్టు పెట్టే మేనమామ పెట్టాలి, కొన్ని ఉండేది అన్నట్టు. అయితే ఈ అమ్మాయి నా బావకాడి పోతున్నా అని చెప్పి ఆ సందర్భాన్ని పట్టుకొని రాసిన. అత్తగారింటి పోయింది, పోయేటప్పుడు ఎస్ పోయిన తర్వాత అత్తగారు ఎట చూస్తారు. ఆ తర్వాత కూడా రాస్తున్నా, రాసిన కూడా. అదేంటంటే ఆమె నిజ జీవితం కూడా అదే పాటతోని అల్లుకొని ఉంది. ఓకే ఓకే ఆమె బిడ్డ పుట్టిన తర్వాత ఆ పాట పెళ్ళైంది, పెళ్ళైన తర్వాత బిడ్డ పుట్టాలి, దానికోసం ఓ పాట ఆపడం జరిగింది. అది అయిన తర్వాతనే దాన్ని నిజంగానే చూపించాలనే ఉద్దేశం. నా ఊహకు తగ్గట్టుగా వాళ్ళ జీవితం కూడా నడుస్తుంది అట్లా. ఈ పాట ప్రకారంగా ఇంకా పొడిగించే అవకాశం ఉందా పాటల్ని ఇంకా అంటే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ? అంటే ప్రేక్షకులు ఏ పాటనైతే ఆదరిస్తారో ఆ పాట తగ్గట్టుగా రచయిత కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ సినిమా కానీ ఏమైనా అంతే 1, 2, 3, 4 ఎందుకు వస్తాయంటే ప్రజలలో అభిమానం ఉన్నప్పుడు మాత్రమే మనం అలాంటివి చేస్తాం. వాళ్ళు ఆదరించినంత వరకు మనం ముందుకెళ్ళుడే. అంటే గతంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఇప్పుడు అర్థం కట్టినట్టు చూపిస్తున్నారు అన్నమాట. ఏదైనా అంతే, సినిమా అయినా అంతే, ఓ పాట అయినా అంతే, ఓ నాటకమైన అంతే, ఒక చరిత్ర అయినా అంతే, ఒక భాగవతం వేసిన అంతే, గతంలో జరిగిందని మాత్రమే ప్రజల్లోకి మనం తెలియజేస్తాం తప్ప కొత్తగా క్రియేషన్ అనేది ఉండొచ్చు కానీ వాస్తవాలని మనం ఆధారంగా తీసుకుని పాటను రాస్తుంటారు ప్రజల్లోకి వెళ్తాం. ఓకే ఇంకా హుషారైనటువంటి పాటలు ఏం రాశారు మీరు?
కళ్ళు మాట, కళ్ళు మీద కూడా అంటే మనం పల్లెటూరు కదా. కల్లోరమ్మ కళ్ళు మన్ను కళ్ళు కాదు మంచి కళ్ళు, పోద్దాళ్ళ కళ్ళు పొంగేలొట్టి కళ్ళు. ఓ మావా కళ్ళు, మావా కళ్ళు, రామావా రా. కట్టంగూరు కాడ మంచి కళ్ళు నిరారా మావా, కట్టంగూరు కాడ మంచి కళ్ళు నిరారా మావా, కట్టంగూరు కాడ మంచి కళ్ళు నిరారా మావా, కట్టంగూరు కాడ మంచి కళ్ళు నిరారా మావా. కళ్ళుంది సల్లాని కమ్మాల గుడిసింది కబ్బాకు తీగులు కాచి పెట్టి ఉంచ సై. కింత కళ్ళు దాగు మావో నాకు కాసులిగి మావా, నా మామ కళ్ళు మావో నా మామ సన్న మావా. కింత కళ్ళు దాగు మావో నా మామ సన్న మామా, నా మామ సన్న మావో నా కామ సన్న మావా. కట్టంగూరు కాడ మంచి కళ్ళు తిరారా మావా, కట్టంగూరు కాడ మంచి కళ్ళు తిరారా మావా. పొద్దాల కళ్ళు పొంగేలొట్టి కళ్ళు, పొద్దాల కళ్ళు పొంగేలొట్టి కళ్ళు, పరుపుదాల కళ్ళు పసందైన కళ్ళు, పరుపుదాల కళ్ళు పసందైన కళ్ళు, పొద్దాల కళ్ళు పొంగేలొట్టి కళ్ళు, పొద్దాల కళ్ళు పొంగేలొట్టి కళ్ళు, పరుపుదాల కళ్ళు పసందైన కళ్ళు, పరుపుదాల కళ్ళు పసందైన కళ్ళు. ఆగడన్న ఒక రేగడన్న, ఒక ఆగడన్న ఒక రేగడన్న, రేగడన్న అందుకోర మామ తిక్క రేగకుంటే మళ్ళీ రాకు మామ, రేగడన్న అందుకోర మామ తిక్క రేగకుంటే ఒట్టు పెట్టు మామ. మామ సన్న మామ నా మామ కళ్ళు మామా, మామ కళ్ళు మామో నా మామ సన్న మామా, మామ సన్న మామో కళ్ళు మామా. కట్టంగూరు కాడ మంచి కళ్ళు నిరారా మామా, కట్టంగూరు కాడ మంచి కళ్ళు నిరారా మామా. అట్లా అట్లా కళ్ళు మీద కళ్ళు ఎట్లా మీరు తాగి దాన్ని రుజువు చూసి రాశారా? ఎలా తాగుతారా? నల్లగొండ జిల్లాలో, వరంగల్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో ఎవరిని ఇంటికి వస్తే ఛాయ్ కాదు ఇచ్చేది, కళ్ళు కళ్ళు ఇస్తారు. ఓకే, అంటే కళ్ళు బాగుంది, కళ్ళు కూడా మంచిది ఆరోగ్యానికి. కరోనా టైంలో అందరు కళ్ళే తాగి. ఓకే, అలా కాకుండా బావ మరదలు, మరదలు బావ, బావ బావికి ఆడిపోతాడు. ఓకే, మరదలు బావను రమ్మని పిలుస్తారు. బావో బావో నే చిన్నదాన్ని, బంతి తోటల్లా నేనొక్కదాన్ని. బావో నే చిన్నదాన్ని, బంతి తోటల్లో నేనొక్కదాన్ని. బావో నే చిన్నదాన్ని, బావో నే చిన్నదాన్ని, బంతి తోటల్లో నేనొక్కదాన్ని. బావో నే చిన్నదాన్ని, బంతి తోటల్లో నేనొక్కదాన్ని. బండక్కి బావ నువ్వు బాయి కాడికొస్తావా, బంతి తోటల్లో నువ్వు బాయి కాడికొస్తావా, బంతి తోటల్లో నాతో బాసలాడుతంటవా, బంతి తోటల్లో నాతో బాసలాడుతంటవా. బండక్కి బావ నువ్వు బాయి కాడికొస్తావా, బండక్కి బావ నువ్వు బాయి కాడికొస్తావా, బంతి తోటల్లో నాతో బాసలాడుతంటవా, బంతి తోటల్లో నాతో బాసలాడుతంటవా. కొంటె కోరాటం ఆడి పూలు తెంపుతంటవా. బావో సై బావో నే చిన్నదాన్ని, పది తోటల్లో నేనొక్కదాన్ని. బావో నే చిన్నదాన్ని, ఇట్లా బావ మరదల సయ్యాటలు.